हाय फ्रेंड्स मन सब्सक्राइबर अड़गर सो मन चैनल लोगो लेक्का सो इला क्रिएट अड़गर सो ई विधंगा एला चेसुकोवाल नेनु ई वीडियो कंप्लीट एक्सप्लेन चेशानु सो फ्रेंड्स वीडियो इक्कड स्किप चेयकोट चूडंडी इंका कोत्त वारु मन चैनल की वच्चिनट्लयिते मन चैनल सब्सक्राइब चेसुकोनि बेल ऐकान आन पेट्टुकोंडी सो इंको विषयं एंटंटे लेफ्ट साइड लाइक बटन उंटुंदि वेंटने लाइक चेयंडि मीरु लाइक चेस्ते नाकु सपोर्ट अयिते उंटुंदि ओकेना सो ओके फ्रेंड्स इप्पुडु मन लेट चेयकुंडा अयिते वीडियो अयिते स्टार्ट चेद्दाम लेट्स स्टार्ट द वीडियो फ्रेंड्स लोगो एडिटिंग कोसम अयिते मी मोबाइल पिक्सआर्ट उंटे सरिपोद्दि ओके फस्ट आफ् आल अयिते ऐप अनेदि ओपन चेसुकोंडि ओकेना सो ओपन चेसिन तर्वात मनकि ई विधंगा अयिते उंटुंदि किंद प्लस मी टैप चेसुकोनि इक्कड एडिट फोटो उंदि इक्कड पैन टैप चेसुकोनि टैप चेसिन तर्वात सो कोंचेम पैकि अंटे मीकु इक्कड ओक फोटो अयिते इस्तानु मीकु डिस्क्रिप्शन लो डाउनलोड चेसुकोंडि डाउनलोड चेसुकोनि तर्वात ई विधंगा याड अनेदि चेसुकोंडि याड चेसुकोनि तर्वात किंद मनकु चूडंडि टेक्स्ट उंटदि टेक्स्ट मी टैप चेसुकोंडि सो इक्कड मीरु నేను నాలోగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నాను నేను ఒక ఏ లెటర్ అనేది తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లెటర్ని స్మాల్గా అయితే చేసుకోండి ఓకేనా స్మాల్గా చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సీఆర్ ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ ట్యాప్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ అయితే ఇస్తాను ఓకే ఫాంట్ అయితే యాడ్ అనేది చేసుకోండి ఓకేనా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి ఓకే ఒక ఫాంట్ అయితే ఓకే ఆ ఫాంట్ మీకు టూ ఫాంట్స్ అయితే ఇస్తాను ఒక ఫాంట్ కాదు ఓకేనా ఈ ఫాంట్ కాదు ఈ ఫాంట్ ఓకే ఓకే ఈ ఫాంట్ సారీ ఈ ఫాంట్ ఓకేనా సో ఈ ఫాంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ విధంగా యాడ్ అనేది చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ స్క్రోడన్ చేస్తే షాడో ఉంటుంది షాడో మీద ట్యాప్ చేసుకోండి షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి జస్ట్ అంతే ఓకే సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐ లెటర్ మీద ట్యాప్ చేసుకొని పైన మనకు టూ సింబల్స్ ఉంటాయి రైట్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ డూప్లికేట్ ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే టూ అయితే అయిపోయి అయిపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా సెంటర్కి అయితే తీసుకురండి ఓకే సో కరెక్ట్గా అయితే సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత కింద కలర్ ఉంటుంది కలర్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ కలర్ వచ్చేసి మీరు ఎల్లో కలర్ అయితే పెట్టుకోండి నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను కాబట్టి అయితే చెప్తున్నాను ఓకేనా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకే ఈ విధంగా చేసిన తర్వాత పైన మనకు ఎరేజ్ సింబల్ ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన అయితే ఈ విధంగా ఎరేజ్ చేసేయండి ఓకేనా చూడండి ఈ విధంగా ఎరేజ్ చేస్తే మనకు ఎల్లో కలర్ అనేది వెళ్ళిపోతుంది ఓకే సో ఈ విధంగా చేసేయండి నేను చేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా చేయండి ఓకేనా చూడండి ఓకే సో ఈ విధంగా చేయండి ఓకే పూర్తిగా అయితే చేసేయను ఇంకేమన్నా కొంచెం మిస్టేక్ అయిపోతే కింద రిస్టోర్ ఉంటాయి రిస్టోర్ మీద ట్యాప్ చేసుకుని ఈ ఫోటోని ఇంకా విధంగా జూమ్ చేసుకొని ఈ విధంగా ఇంకా ఈ విధంగా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి ఓకే రైట్కి మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ ఎస్ లెటర్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా సో ఈ లెటర్ తీసుకుని కొంచెం స్మాల్గా అయితే చేసుకుంటున్నాను స్మాల్గా చేసుకొని ఫ్రెండ్స్ ఈ యొక్క ఎస్ లెటర్కి అయితే ఇంకో ఫాంట్ అనేది యాడ్ అనేది చేసుకోండి ఓకేనా సో ఈ ఫాంట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఈ ఫాంట్ని ఈ విధంగా అయితే చేసుకోండి ఓకే సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా అయితే అనుకోండి ఓకే సో ఈ విధంగా అయితే ఉంటుంది కొంచెం రొటేషన్ అయితే చేసుకోండి ఓకే కరెక్ట్గా అయితే ఈ విధంగా సెంటర్లో పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఈ యొక్క డూప్లికేట్ అయితే చేసుకోండి పైన టూ సింబల్స్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి దీని విధంగా సెంటర్కి తీసుకురండి ఓకే సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత దీని కలర్ అనేది చేంజ్ అనేది చేసుకోండి కింద కలర్ ఉంటే కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ అయితే తీసుకోండి ఓకేనా నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను మీరు కూడా రెడ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు కింద భాగం అవుతుంది కదా సో ఈ భాగాన్ని అయితే మీరైతే ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇవి ఎరేజ్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇస్తాను యాడ్ అనేది చేసుకోండి ఇక్కడ మీకు స్టిక్కర్స్ ఉంటాయి స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కొన్ని స్టిక్కర్స్ అయితే ఇస్తాను ఓకేనా మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది సో మీకు ఈ యొక్క స్టిక్కర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఓకే సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క స్టిక్కర్ అనేది తీసుకోండి ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కొంచెం అయితే ఈ విధంగా జూమ్ అనేది చేసుకోండి పైన మీకు టూ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది ఇక్కడ మూవ్ డౌన్ మీద ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా డౌన్ చేసుకుంటే మనకైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు బార్డర్ మీద ట్యాప్ చేసుకుని కలర్ వచ్చేసి మీరు బ్లూ కలర్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా నేను బ్లూ కలర్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా ఈ అమౌంట్ అనేది కొంచెం తగ్గించుకోండి ఓకేనా తగ్గించుకుంటే మనకు లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి షాడో అనేది ఎనేబుల్ చేసుకుంటే మనకు లుక్ అనేది ఇంకా బాగా అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా అయితే చేసుకోండి ఓకే సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో కింగ్ సింబల్ అయితే ఉంటుంది ఇది కూడా యాడ్ అనేది చేసుకోండి ఓకేనా యాడ్ చేసుకున్న తర్వాత దీని విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి బార్డర్ కూడా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే
లైట్గా బ్లూ అయితే ఉంటుంది. సో ఈ కలర్ అనేది ఇచ్చేసేయండి, ఓకేనా? నేను ఈ కలరే ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను, మీరు ఇంకోటి వేరేది కూడా యాడ్ అని చేసుకోండి. ఇక్కడ పైన మనకు ఇంకో సింబల్ అయితే ఉంటుంది, మళ్ళీ ట్యాప్ చేసుకొని మూవ్ డౌన్ ఉంటుంది. ఓకే, మూవ్ డౌన్ అయితే చేసుకోండి, ఓకేనా? సో మూవ్ డౌన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ యొక్క రింగ్ అనేది ఇస్తాను, ఈ రింగ్ అయితే ఈ విధంగా యాడ్ అని చేసుకోండి. కింద మనకు బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అయితే చేసేయండి, ఓకేనా? స్క్రీన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు పైన మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని మూవ్ డౌన్ అయితే చేయండి, ఓకేనా? మూవ్ డౌన్ చేస్తే మనకి ఏంటంటే కిందికి అయితే వెళ్ళిపోతుంది, ఓకేనా? సో ఈ విధంగా కిందికి వెళ్ళిపోతే చాలా బాగా అయితే ఉంటుంది. దీనికి ఇంకా షాడో ఆన్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది, ఓకేనా? ఓకే, సో ఈ విధంగా చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? సో చాలా సింపుల్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మనకు డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని మీరైతే ఈ యొక్క లోగోని డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.